ఎమ్మెల్యేని గెలవకపోయినా, ఒక ఎంపీని గెలవకపోయినా, ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బీజేపీకి వశం, బీజేపీ కైవసం అయిపోయింది. ఎందుకంటే అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం, యువజన శ్రామిక రైతు పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, మొత్తం బీజేపీకి బానిసలు అయిపోయారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు, ప్రతి రాజ్యసభ ఎంపీ బీజేపీకే పనిచేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ఏ సమస్యలు, ఏ ఒక్క సమస్య, ఏ ఒక్క వాగ్దానం, మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్న వాగ్దానం తుంగలో బీజేపీకి తొక్కినా పాలక పక్షం ప్రతిపక్షం బీజేపీకే బానిసలై ఉన్నారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ టీడీపీ బానిసలుగా మారారు. మనకు ఒక రాజధాని లేకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా అదే బీజేపీ పార్టీకి పాలక పక్షం ప్రతిపక్షం బానిసలయ్యారు. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈరోజు? యువత ఉన్నారు ఇక్కడ, ఇంతమంది యువకులు ఉన్నారు, ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు? మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? ఉద్యోగాలు, కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనది ఒక డైలాగు, రాజశేఖర రెడ్డి గారిది ఒక డైలాగు చెప్తా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు, ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి, ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేరు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు, గాలికి దిగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే, జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరి 1 తేదీన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు, ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఒక్క సంవత్సరం అయినా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎప్పుడు వస్తాయి మీకు ఉద్యోగాలు? గత 5 సంవత్సరాలుగా బిడ్డలకు ఉద్యోగాలే ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అయినా ఇచ్చారా? అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా? ఎవరైనా గ్రూప్ 1 ఉద్యోగం చేయడానికి అర్హులు కారా? ఏ స్థాయికి దించేశారు? వైన్ షాప్ గట, ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరా? గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు రాగా కనిపించేది, ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. గుంటలూరు కాబోలు పేరు మార్చేశారేమో అనుకున్నా. గుంటూరా గుంటలూరా? రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. పొద్దున తిరుపూర్ నుంచి ఒక అన్న వచ్చాడు, అమ్మా నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగం, కానీ 13 నెలలైందమ్మా జీతం ఇచ్చి, నా కొడుకు అసలు 13 నెలల నుంచి జీతమే లేదు తల్లి, నా కొడుకు పెళ్ళయింది, ఆయనకు బిడ్డలు ఉన్నారు, మరి ఎలా
చెప్తున్నాడు. అంటే 13 నెలల నుంచి అసలు ప్రభుత్వం జీతం వేయలే, ఇక జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేకపోతే రోడ్లు ఎక్కడి నుంచి చేస్తారు? మీ గుంటలూరు గుంటూరు ఎప్పుడు కావాలా? ఏమన్నా ఎప్పుడైతుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవుతుంది, లేకపోతే ఇదే పరిస్థితి.